वंशं कविं लोकतिवाकरं यस्य गोपि प्रकाशाभिः आविद्यं निहतं तमः वाशरकालं वाशिकलिगन्नि वाशिकुरैलोर् वाश्वेन्दन् वाशियरो मायोनै वाल्वलियाल् मन्दिरं कुल् मंगयर्कों तूयों सुडर्मानवेल् अस्मदाचार्य दिव्य तिरुडित तामलकु दासोहं चेसुकुंटू తిరుమంగాయమన్నన్ పిల్ల దివ్య తిరుడితామలకు దాసోహం చేసుకుంటూ, వేలకుడి స్వామి దివ్య తిరుడితామలకు దాసోహం చేసుకుంటూ, భగవత గోష్ఠి తిరుడితామలకు దాసోహం చేసుకుంటూ, తిరువళ్ళూర్ వీరరాఘవ పెరుమాళ్ ఆస్థానం, తిరువళ్ళూర్ వీరరాఘవ పెరుమాళ్ళని ఆశ్రయించమని అనుగ్రహిస్తున్నారు తిరుమంగాయమన్నన్. ఈ పాసురాలలో మంగళాశాసనం చేశారు తిరువళ్ళూర్ వీరరాఘవ పెరుమాళ్ళకి. ఇక్కడ హృతపాపనాశని పుష్కరిణి ఉన్నది. సాలిహోత్ర మహర్షిని అనుగ్రహించటానికిగా ఇక్కడ పెరుమాళ్ళు వేయించేశారు. ఇక్కడ పెరుమాళ్ళు జ్ఞానోపదేశం చేస్తున్నట్లుగా శయన తిరుక్కోలంలో వేయించేసి ఉన్నారు. కనకవల్లి తాయార్లతో వేయించేసి ఉన్నారు. వీక్షారణ్య క్షేత్రము అంటారు తిరువళ్ళూర్ దివ్య దేశాన్ని. మొదటి పాసురం, కాసయాడై మోడియోడి కాదల్ సైదానవనూర్ నాసమాగ నంబ వల్ల నంబి నంబెరుమాన్ వేయినన్న తోల్మడవార్ వెన్నయుండానివనెన్ను ఏసనిన్న ఎంబెరుమాన్ ఎవ్వుల్ కిడందానే. అద్భుతమైన పాసురం. రామావతార వైభవాన్ని, కన్నపిరాన్ వైభవాన్ని కటాక్షిస్తున్నారు తిరుమంగయాళ్వార్లు ఈ పాసురాలలో. కాసయాడై మోడియోడి కాదల్ సైదానవనూర్, ఇక్కడ వేయించేసి ఉన్నవారెవరు అంటే రామచంద్రుడు అంటున్నారు తిరుమంగై మన్నన్. వీర రాఘవ పెరుమాళ్ళు కదా, వీరశ్రీ రసాన్ని కటాక్షిస్తున్నారు ఈ పాసురంలో తిరుమంగై మన్నన్. సీతా పిరాటి రామచంద్రుడు చక్రవర్తి తిరుమగనార్ ఇళయ పెరుమాళ్ వనవాసానికి వేయించేశారు. రావణాసుని సంహరించడానికిగా దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించారు. ఓ స్వామి క్షీరాబ్ధినాథుణ్ణి, కూపిడు కేట్కుం ఇడం అని క్షీరాబ్ధికి తిరునామం. మొరలు వినే చోటు, ఎవరి మొరలు వింటాడు? దేవతల మొరలు వినే చోటు క్షీరాబ్ధి. దేవతలందరూ కూడా ఇంద్రుడికి చెప్పగా, ఇంద్రుడు దేవతలందరూ కలిసి బ్రహ్మగారికి చెప్పగా, దేవతలందరూ బ్రహ్మగారితో పాటు క్షీరాబ్ధి దగ్గరకు వెళ్లి పెరుమాళని ప్రార్థిస్తారు. ఓ స్వామి, ఇదిగో రావణాసురుడు పెట్టే బాధలు హింసలు అన్ని ఇన్ని కాదు, మేము తట్టుకోలేకపోతున్నాము, మమ్మల్ని అనుగ్రహించవా అని దేవతలందరూ ప్రార్థించగా, రావణ సంహారం చేయటానికి గాని పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరించాడు. అదొక వైభవం. రెండవ వైభవం, లోకానికంతటికీ కూడా ఒక మనిషి ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఏమి ఆచరించాలో ఆచరించి చూపించిన అవతారం రామ అవతారం. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు భూలోకంలో ఎలా అవతరిస్తే అలాగే తాయార్లు కూడా పెరుమాళ్ళని వరించటానికి అవతరిస్తూ ఉంటారు. స్వామి రామచంద్రుడిగా అవతరిస్తే పెరియ పిరాటియార్ సీతమ్మగా అవతరించారు. కన్నపిరాన్గా అవతరిస్తే రుక్మిణి కృష్ణ జన్మని రుక్మిణి పిరాట్టిగా అవతరించారు తాయార్లు. అలా సీతమ్మగా అవతరించింది పెరియ పిరాట్టియార్, పరాత్పరుడు రామచంద్రుడిగా అవతరించాడు. పిరాట్టి కూడా ప్రార్థించింది, స్వామి లీలా విభూతి సౌందర్యాన్ని ఎప్పుడు అనుభవించలేదు, లీలా విభూతి కూడా అందంగా ఉంటుందట కదా, ఇప్పటి వరకు నిత్య విభూతి సౌందర్యాన్ని సేవించాను, ఇక లీలా విభూతి సౌందర్యాన్ని కూడా చూపించరా అని ప్రార్థించారు తాయార్లు పెరుమాళ్ళని. సరే, రావణ సంహారం చెయ్యాలి, లోకానికి మనిషి ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆచరించాలో అవన్నీ లోకానికి తెలియచేద్దాము, అవతరిద్దాము అనుకున్నాడు. అలాగే తాయార్లు కూడా లీలా విభూతి సౌందర్యాన్ని సేవింపచేయమని ప్రార్థించింది కనుక అన్నిటికీ తగ్గట్టుగా అందరి కోరికలు తీర్చటానికిగా పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరించాడు. మరి దశరథుడి ఆస్థానంలోనే ఎందుకు అవతరించాడు? దశరథుడి తనయుడుగాను ఎందుకు అవతరించాడు రామచంద్రుడు? అనేక వంశాలు ఉన్నాయి కదా, ఇక్ష్వాకు వంశంలోనే రామచంద్రుడు ఎందుకు అవతరించాడు అంటే ఆ ఇక్ష్వాకు కుల ధనము రంగనాథుడు. ఇవాళ మన రంగనాథుడి పెరియ పెరుమాళ్ తిరునక్షత్రం.
రేవతి నక్షత్రం. కనుక పెరియ పెరుమాళ్లకు అర్చన చేయటానికిగా ఆ ఇక్ష్వాకు వంశంలోనే అవతరించిన వాడు రామచంద్రుడు. తనకు తానే ఆరాధన చేసుకున్నాడు. ఎందుకని? లోకంలో జీయర్లు తిరువారాధన చేసిన జ్ఞానంలో చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారు తిరువారాధన చేసిన, ఏకాంగులు తిరువారాధన చేసిన, అడిగేలాంటి పద్ధులు సంసారులు తిరువారాధన చేసిన, చివరిగా భగవత అపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధ అపచార ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాన్ చ సర్వాన్ అశేషత క్షమస్వ. చివరిగా ఆరాధన అని ప్రారంభిస్తాము, ఉపచారాలు అని ప్రారంభించి అపచారాలతో పరిసమాప్తి చేస్తాం, చివరిగా క్షమస్వ అని ప్రారంభిస్తాం పెరుమాళ్ళని. కనుక ఒక్కసారి అనుకున్నట్ట పెరుమాళ్ళు మనకు మనమే అర్చన చేసుకుందాము అని. కనుక రామచంద్రుడిగా అవతరించి రంగనాథుడికి తిరువారాధన చేశాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. అలా ఇక్ష్వాకు కుల ధనమైన రంగనాథుడికి జగన్నాథుడికి ఆరాధన చేయడానికి గానే ఇక్ష్వాకు వంశంలో దశరథుడి తనయుడుగా అవతరించాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా. పితృవాక్య పరిపాలకుడు, తల్లిదండ్రుల మాట వినడానికి గానే అవతరించిన అవతారం రామ అవతారం. కైకమ్మ వరాన్ని కోరింది, ముందుగా రామ వనవాసం, తర్వాత భరతుడి పట్టాభిషేకము అని. ఏ ముందే భరత పట్టాభిషేకము, తర్వాత రామ వనవాసము అని కోరొచ్చింది కదా రెండు కోరికలు. ముందుగా రామ వనవాసము అని ఎందుకు కోరింది కైక అంటే, రామచంద్రుడు కనుక అయోధ్యలోనే వేంచేసి ఉంటే ఎవ్వరు భరతుణ్ణి రాజుగా అంగీకరించరు, స్వీకరించరు. అందరూ కూడా రామచంద్రుణ్ణే రాజుగా భావిస్తారు. కనుక ముందుగా రామచంద్రుణ్ణి వనవాసానికి పంపించిన తర్వాత అప్పుడు భరతుడి పట్టాభిషేకము అని కోరింది కైకమ్మ. మందర మాట వినగానే కైకమ్మ మారిపోతుందా? రామచంద్రుణ్ణి చాలా ప్రేమించింది కైక. భరతుడి కంటే కూడా ఎక్కువగా రామచంద్రుడితోనే ఆడింది పాడింది కైకమ్మ. అలాంటి రామచంద్రుణ్ణి వనవాసానికి ఎందుకు పంపించింది అంటే, రామచంద్రుడికి పట్టాభిషేకం అయితే రాజ్యంలోనే ఉండి రాజ్యాన్ని పరిపాలించాలి. మరి ఇన్ని సంవత్సరాలు రాజ్యాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళడం కుదురుతుందా? కుదరదు. కనుక రామచంద్రుడికి అన్ని విషయాలు తెలియాలి. మునుల ఆశ్రమాలలో కాలాన్ని గడపాలి, సమాజం లోకం ఎలా ఉంటుందో రామచంద్రుడికి తెలియజేయాలి. ఒక రాజుకి అందరి గురించి అన్నిటి గురించి తెలిసి ఉండాలి. ఆటవికుల గురించి, వానరుల గురించి, మునుల గురించి, రాజ్యం ఎలా ఉన్నది, వనాలు ఎక్కడ ఉన్నాయి, సముద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ కాలాన్ని గడుపుతున్నారు, అన్ని విషయాలు రామచంద్రుడికి తెలుసుకోవాలి అని కైకమ్మ రామచంద్రుడికి వనవాసానికి పంపించింది. ఆ సమయంలో భరతాళ్వాన్ పాదుకలతోనే, రామ పాదుకలతోనే రాజ్యాన్ని పరిపాలించారు. అంత గొప్ప తల్లి కైకమ్మ. సీతారామ లక్ష్మణులు బయటకు కనిపించే కథ ఒకటి, విశేష అర్థము అద్భుతంగా కటాక్షిస్తారు మన పెద్దలు. తనిశ్లోకి అని అద్భుతంగా శ్రీమద్ రామాయణానికి పెరియవాచ్యాన్ పిల్లై వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. అలా కైకమ్మ ఆదేశంతో కైకమ్మ అడుగుతుంది, చెప్తుంది, రామ నువ్వు కనుక పితృవాక్య పరిపాలకుడివి అయ్యి ఉంటే లోకమంతా కూడా నిన్ను కీర్తించాలి అంటే వనవాసానికి వెళ్ళు అంటుంది కైకమ్మ రామచంద్రుడితో. అప్పుడు రామయ్య అంటాడు కదా, అమ్మా ఇది నాన్నగారి ఆజ్ఞయే అయ్యి ఉండక్కర్లేదు, నేను వనవాసానికి వెళ్ళాలి అంటే రామ నీవు వనవాసానికి వెళ్ళు అని నీవు ఆదేశించిన నేను వెళతాను తల్లి, నేను మీ బిడ్డని. కనుక తండ్రి గారు చెప్తేనే వనవాసానికి వెళ్ళడం కాదు, నీవు ఆజ్ఞాపించినా నేను వనవాసానికి వెళతా. మీరు నిప్పుల్లో దూకమంటే దూకుతా, విషము పాలు తీసుకోమంటే తీసుకుంటా, అడవికి వెళ్ళమంటే వెళతా, మీ బిడ్డని, మీరు చెప్పినట్లుగా నేను వింటాను అని కైకమ్మ విషయంలో కించిత్తు కూడా అపచార పడకుండా వెంటనే వనవాసానికి బయలుదేరాడు రామచంద్రుడు. రామచంద్రుడితో పాటు సీతమ్మ, ఆ మిథునంతో పాటు ఎక్కడైనా మనం దివ్య దేశాలకు వెళుతూ ఉంటే మనం
మన ఆచార్య తిరుమాలిగలో అంటే మన ఇంట్లో ఏ దుప్పటైతే కప్పుకుంటామో ఏ దిండైతే పెట్టుకుంటామో ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తీసుకువెళ్తూ ఉంటారు చాలా మంది. ఎందుకని ఆ దిండు లేకపోయినా ఆ దిప్పొట్టి లేకపోయినా నిద్ర పట్టదు అని. అలాగే శయ్య లేకపోతే రామచంద్రుడు ఎట్లా? కనుక శయ్య అయినా ఆదిశేషుడైన లక్ష్మణ స్వామిని కూడా తీసుకువెళ్ళాడు రామచంద్రుడు వనవాసానికి వెళ్లేటప్పుడు. అలా ముందుగా శృంగి భైరపురానికి వేంచేస్తారు సీతారామ లక్ష్మణులు. శృంగి భైరపురము నుంచి భరద్వాజ ఆశ్రమము అలా ఒక్కొక్క ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు. శరభంగ, సుతీక్ష్ణ, చిత్రకూటం. చిత్రకూటం దాటిన తర్వాత శరభంగ, సుతీక్ష్ణ, అగస్య భ్రాత, వారికి తిరునామమే లేదు, అగస్య భ్రాత అనే వారి తిరునామం, అగస్య భ్రాత. అక్కడ నుంచి అగస్య ఆశ్రమానికి, ఇలా మునుల ఆశ్రమానికి వెళ్లి అగస్యుల వారు చెప్పగా పంచవటికి చేరుకుంటారు సీతారామ లక్ష్మణులు. ఆ పంచవటికి చేరుకోగానే అద్భుతమైన కుటీరాన్ని నిర్మిస్తాడు లక్ష్మణ స్వామి. లక్ష్మణ స్వామికి రాణి విద్య అంటూ ఏమీ లేదు. అంత అద్భుతంగా అయోధ్యాపుర వాసులు ఎన్ని కైంకర్యాలు అందరూ చేస్తారో అన్ని కైంకర్యాలు ఒక లక్ష్మణ స్వామి చేస్తారట సీతారాములకి. అంత అద్భుతమైన తండ్రి గాను, తమ్ముడి గాను, మంత్రి గాను, ఒక సైన్యంగాను, కైంకర్యం చేసేవాడిగాను ఇన్ని కైంకర్యాలు ఒక్క ఇళయ పెరుమాన్ లక్ష్మణ స్వామి చేశారు సీతారాములకి. అలా పంచవటిలో ఆనందంగా వేంచేసి ఉన్నారు. రమమాన వనేత్రయాన్ని అనుగ్రహించారు వాల్మీకి రామాయణంలో. సీతమ్మకు పక్కనే రామచంద్రుడు ఉన్నాడు. రామచంద్రుడికి పక్కనే పిరాటి సీతమ్మ ఉన్నది. భార్యాభర్తలు ఇద్దరు ఒకచోటే ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఆనందం. మరి లక్ష్మణ స్వామి కూడా ఆనందపడుతున్నాడు అంటున్నారే, లక్ష్మణ స్వామి పక్కన ఊర్మిళ లేదు కదా, మరి ఆనందంగా ఎలా ఉన్నాడు? ఆ మిథునానికి కైంకర్యం చేస్తూ ఆనందంగా ముగ్గురు వనవాసంలో ఉన్నారు అన్నారు వాల్మీకి మహర్షి. అలా సీతారామ లక్ష్మణులు ఆనందంగా పంచవటిలో వేంచేసి ఉన్న సమయంలో శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ, రామ నేను నిన్ను కళ్యాణం చేసుకుంటాను అంది. లేదు, నాకు పక్కన భార్య ఉన్నది, అడుగు దూరంగా నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, పక్కన భార్య లేదు, వెళ్ళు ఆయన్ని అడుగు అన్నాడు రామచంద్రుడు. లక్ష్మణ స్వామి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది శూర్పణఖ. సరే, రామ ఏమో నీలమేఘశ్యాముడిగా ఉన్నాడు, లక్ష్మణుడేమో తెల్లటి వర్ణంలో వేంచేసి ఉన్నాడు, ఎవరైతే ఏముంది అందంగానే ఉన్నాడుగా లక్ష్మణుడు కూడా అని లక్ష్మణ స్వామి దగ్గరకు వచ్చింది. లక్ష్మణ స్వామి అన్నాడు కదా, అయ్యోయ్యో శూర్పణఖ, నీవు నా పక్కన ఉంటే నన్ను కళ్యాణం చేసుకుంటే నాలాగా సేవ చేయాలి, మరి అదే రామచంద్రుణ్ణి కనుక కళ్యాణం చేసుకుంటే చక్కగా సింహాసనంలో రాచరికంగా రాణిగా రామచంద్రుడి పక్కన కూర్చోవచ్చును, మరి నన్ను చేసుకుంటావా అన్నం చేసుకుంటావా అన్నాడు లక్ష్మణ స్వామి. అంటే నేను శూర్పణఖకి కోపం వచ్చింది. వీటన్నిటికీ కారణం సీతమ్మ కదా అని సీతమ్మ దగ్గరకు వెళ్ళకపోయింది. రామస్య దక్షిణోబాహు అయిన లక్ష్మణ స్వామి శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. వెంటనే శూర్పణఖ 14,000 కరదూషణాదుల దగ్గరకు వెళ్ళింది. వారు వెంటనే వచ్చారు, యుద్ధం చేశారు. రామచంద్రుడు ముహూర్త సమయంలోనే 14,000 కరదూషణాదుల్ని సంహరించాడు. వెంటనే శూర్పణఖ అక్కడితో ఆగిందా అంటే రావణాసుడి దగ్గరకు వెళ్లి చెప్పింది, అన్నా నీకు ఒక అమ్మాయిని చూశాను, చాలా అందంగా ఉన్నది, ఆమె పేరు సీత. సీతనా, ఎక్కడ ఉన్నది అని అడగగా పంచవటిలో ఉన్నది అని శూర్పణఖ చెప్పగా రావణాసురుడు ఎలా వచ్చాడు అంటే కాసై ఆడై మూడి యోడు కాషాయ వస్త్రాన్ని ధరించి వచ్చాడట, ఒక సన్యాసి రూపంలో వచ్చాడట ఆ రావణాసురుడు దుష్టుడు. లోకంలో కాషాయ వస్త్రాన్ని ధరిస్తే చాలా గొప్పగా ఆదరిస్తారు, గౌరవిస్తారు, అభిమానిస్తారు, దండం సమర్పిస్తారు, కానుకలు సమర్పిస్తారు. ఆ వస్త్రానికి ఉన్న గౌరవం అలాంటిది కాషాయ వస్త్రానికి. కానీ ఈ రావణాసురుడు నమ్మించటానికిగా సీతా పిరాటిని కాషాయ వస్త్రంతోనే వచ్చాడు. ముందుగా ఎవరిని పంపించాడు రావణాసురుడు? ఎవరిని పంపిద్దామనుకున్నాడు? మారీచుడి దగ్గరకు వెళ్ళి, ఓ మారీచ, ఇదిగో సీతారాములు ఏకాంతంగా ఉన్నారు పంచవటిలో, వెళ్ళు, బంగారు లేడి రూపాన్ని ధరించి సీతమ్మకు కనిపించేలా అటు ఇటు తిరుగుతూ ఉండు అన్నాడు.
అయితే చిన్నప్పుడు రామచంద్రుడు ఇంకా కళ్యాణం కాలేదు, విశ్వామిత్రుల వారితో యాగాన్ని రక్షించటానికిగా వేం చేశాడు, అప్పుడు కొట్టిన దెబ్బే రామచంద్రుడు ఇంకా నాకు తగ్గలేదు, రాక్షసున్నైన నేను మునిగా మారి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు సీతారాముడు అంటున్నారు రామచంద్రుడికి కళ్యాణం అయ్యింది అంటున్నావు రావణ, ఇప్పుడు కనుక నన్ను కొడితే నేను బ్రతుకుతానా, లేదు అలాంటి తప్పు అలాంటి పాపం నేను చెయ్యను అన్నాడు మారీచుడు. రావణాసుడు అన్నాడు కదా, సరే నా చేతిలో చస్తావులే అన్నాడు, నీ చేతిలో చావడం కంటే కూడా రామయ్య చేతిలో ప్రాణం పోతే రామ కటాక్షమైన దాసుడికి లభిస్తుంది అని. సరే ఆ మారీచుడు లేడీ రూపంలో రావడం, ఆ లేడీ సీతమ్మకు కనిపించేలాగా తిరుగుతూ ఉండడము, చుట్టుపక్కల లేడులన్నీ పారిపోవడము, ఆ లేడిని చూసి సీతమ్మ లేడిని కావాలి అని రామచంద్రుణ్ణి కోరుకోవడము, ఈ వైభవం ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పించారు సీతా పిరాంటి. రామచంద్రుడిని లేడిని కోరింది సీతమ్మ. రామచంద్రుణ్ణి ఏం ప్రార్థించాలి? రామ నిరంతరం నీతోనే ఉండాలి, నీకు కైంకర్యం చేయాలి అని ప్రార్థించాలి. కాని రామచంద్రుణ్ణి లేడిని కోరింది సీతమ్మ, వెంటనే దూరమైంది. కనుక మనం పెరుమాళ్ళ దగ్గరకు వెళ్లి పెరుమాళ్ళనే ప్రార్థించాలి తప్ప ఇతరమైన కోరికలు కోరనే కూడదు. ఇది మనకు తెలియజేయడానికిగా లేడిని కోరింది సీతా పిరాటి. అలాగే రామచంద్రుడికి తెలియదా అది మాయా లేడియో లేకపోతే నిజమైన బంగా సృష్టికర్తే రామచంద్రుడు కదా, బంగారు లేడిని సృష్టించాడో లేదో రామచంద్రుడికి తెలియదా? తెలుసును, వచ్చిన వాడు మారీచుడని తెలుసును. కానీ రావణ సంహారం జరగాలి. ఇప్పటి వరకు సీతమ్మ కోరినట్లుగా, పెరియ పిరాటి గారు కోరినట్లుగా ఆ ప్రకృతి సౌందర్యాన్నంతటినీ కూడా, లీలా విభూతి సౌందర్యాన్నంతటినీ కూడా రామచంద్రుడు పిరాటికి చూపించాడు. ఇప్పుడు తర్వాత కార్యం ఏంటి? దేవతల్ని రక్షించాలి. ఆ దశరథుడు తపస్సు చేశాడు, పుత్రభాగ్యం కావాలి, పుత్రకామేశ్వరి యాగం చేయాలి అని, అలాగే రామచంద్రుడు రంగనాథుడి తిరువారాధన చేయాలి అని, ఇవన్నీ నెరవేరిపోయినాయి. ఇంకొక కార్యం ఏమిటి అంటే దేవతల్ని రక్షించాలి, రావణ సంహారం జరగాలి. కనుక మారీచుడు వెంట వెళ్ళాడు. లేడీ రూపాన్ని ధరించిన మారీచుడు వెనకాల వెళ్ళాడు రామచంద్రుడు. వచ్చినది లేడియా మారీచుడా అని రామచంద్రుడికి తెలియకుండానే వెళ్ళాడా? సీతమ్మ వచ్చినవాడు మారీచుడని తెలియకుండానే సీతమ్మ లేడి కావాలని కోరిందా? రావణ సంహారం చేయటానికిగా ఇవన్నీ అన్నమాట. సరే రామచంద్రుడు వెళ్ళాడు మారీచుడు వెనకాల, ఆ బంగారు లేడి వెనకాల వెళ్ళాడు రామచంద్రుడు. ఆ మారీచుడిని సంహరించేటప్పుడు హా సీత హా లక్ష్మణ అంటూ ఆ మారీచుడు ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ మాట సీతమ్మకు వినిపించింది, లక్ష్మణ స్వామికి వినిపించింది. సరే సీతమ్మకు భయం వేసింది, ఏమైందో రామచంద్రుడికి, లక్ష్మణ శీఘ్రంగా వెళ్ళు రామచంద్రుడికి అనగానే వదిన గారు రామచంద్రుడికి ఏమీ కాదు, చక్కగా వస్తాడు రామచంద్రుడు, భయపడకండి అని లక్ష్మణ స్వామి ఎంత చెప్పినా కూడా సీతమ్మకి వినలేదు, భయపడిపోయింది సీతమ్మ. భాగవత అపచారం చేస్తే ఎంత క్రూరమైన కష్టాన్ని అనుభవిస్తామో ఆచరించి చూపిస్తోంది ఇప్పుడు విరాట్టి. వెంటనే లక్ష్మణ స్వామి వెళ్ళను అంటే, ఇదిగో నా విషయంలో తప్పుగా భావిస్తున్నావా ఓ లక్ష్మణ అని కావాలని భాగవతేసింది. వెంటనే లక్ష్మణ స్వామి సీతమ్మని జాగ్రత్త చెప్పి వెంటనే రామచంద్రుణ్ణి వెతుక్కుంటూ లక్ష్మణ స్వామి వెళ్ళిపోయాడు. అంటే భాగవత అపచారము చేస్తే పెరుమాళ్ళకి దూరం అవుతాం, పెరుమాళ్ళ యొక్క ఆగ్రహానికి పాత్రులవుతాం, గుణానుభవానికి దూరం అవుతాం, అనేక కష్టాలు అనుభవిస్తాం. అలా సీతమ్మ కూడా లక్ష్మణ స్వామి విషయంలో అపచార పడటం వల్ల లంకలో రావణ చెరలో 10 మాసాలు వేంచేసి ఉన్నది రామచంద్రుడికి దూరమై. ఇవన్నీ కూడా మనకు తెలియజేయటానికిగా సీతారాములు ఆచరించారు లీలా విభూతిలో, త్రేతాయుగంలో అవతరించి. ఎప్పుడైతే రామలక్ష్మణులు వేంచేశారో, రామలక్ష్మణులు వెళ్ళిపోయారో, అదే సమయంలో రావణాసురుడు కాషాయ వస్త్రాన్ని ధరించి ఒక ముని రూపంలో, సన్యాసి రూపంలో పిరాటి దగ్గరకు వచ్చాడు. భిక్షాందేహి అని అడిగాడు. సరే సీతమ్మ ఆ భిక్ష వేయగానే తన యొక్క నిజ రూపాన్ని ధరించి రావణాసురుడు 10 తలలతో కూకటి వేళ్లతో సహా ఆ భూమితో సహా పిరాటిని లంకకు తీసుకువెళుతూ ఉన్నాడు. అలాంటి దుష్టుడు రావణాసురుడు సంహరించటానికి గానే రామావతారం నాశమాగా నంబ వల్ల నంబి నంబెరుమాన్. ఆ రావణాసుని సంహరించటానికిగా ఈ పాశురంలో వీరశ్రీ వీరరసాన్ని కటాక్షిస్తున్నారు తిరుమంగై మన్నన్.
అలా ఆనాడు సీతమ్మని రక్షించటానికిగా దేవతల్ని రక్షించటానికిగా ఎలా అయితే రావణ సంహారం చేసాడో అలాగే మనల్ని ఇప్పుడు రక్షించటానికిగా కలియుగంలో ఆ రామచంద్రుడే వీరరాఘవ పెరుమాళ్లుగా తిరువళ్ళూరులో వేంచేసి ఉన్నారు. రామచంద్రుడు రావణాసురుడు యుద్ధం జరుగుతోంది. ఎంత అద్భుతమైన యుద్ధము, రామరావణ యుద్ధముతో సమానమైన సమమైన యుద్ధం ఉన్నదా అంటే లేనే లేదు. ఆకాశంతో సమమైన ఆకాశం ఉందా? లేనే లేదు. అలాగే రామరావణ యుద్ధంతో సమమైన యుద్ధం ఉందా? లేనే లేదు. సాటి రామరావణ యుద్ధమే అంటారు మన పెద్దలు. అలాగే రామచంద్రుడు బాగుపడతాడేమో, సీతమ్మను అప్పచెపుతాడేమో, పోనీలే రక్షిద్దాము అని అనుకున్నాడు. కానీ హనుమత్ స్వామి మీద బాణాలు వేసేసరికి కోపస్య వశమేయివాన్ వీరశ్రీ పరాక్రమాన్ని చూపించాడు. ఇప్పుడు రామరికి రామత్వం అంటే ఏమిటో లోకానికి తెలియజేశాడు రామచంద్రుడు. అంత అద్భుతంగా రావణాసుని సంహరించి సిరాత్తుని రక్షించాడు, దేవతల్ని రక్షించాడు మన రామచంద్రుడు. ఆనాడు సీతమ్మని రక్షించినట్లుగా, దేవతల్ని రక్షించినట్లుగా మనల్ని రక్షించటానికిగా తిరువళ్ళూరులో వేంచేసి ఉన్నాడు అంటున్నారు తిరుమంగై మనన్ ఈ పాశురంలో. ఆ రామచంద్రుడే మళ్ళీ ద్వాపర యుగంలో కన్నపిరాన్ గా వేంచేసి ఉన్నాడు అంటున్నారు. వేయినన్న తోల్మడవ వెన్నయుండానివ నిన్ను ఏస నిన్న ఎంబెరుమాన్ ఎవ్వుల్ కిడందానే అన్యగోప గృహం కురత్తాళ్వాన్ కూరత్తాళ్వాన్ అనుగ్రహించారు. అన్యగోప గృహ అని తన ఇంట్లో వెన్నను ఆరగిస్తే పర్వాలేదు, యశోదమ్మ కరస్పర్శ కలిగిన వెన్నను ఆరగిస్తే పర్వాలేదు, యశోదమ్మ కరస్పర్శ వెన్నను ఆరగించి అలాగే గోపికల యొక్క తిరుమాళిగలలో కూడా వెన్నను ఆరగించిన వాడు పోనీ ఏదో రాచరికంగా వెళ్లి వెన్నను తిన్నాడా అంటే దొంగతనం చేసి మరీ వెన్నను ఆరగించేవాడు మన కృష్ణయ్య. అక్కడ రామ వైభవాన్ని అనుగ్రహిస్తూ వీరశ్రీ కటాక్షాన్ని, వీరశ్రీ రసాన్ని కటాక్షించారు తిరుమంగై మన్నన్. ఇప్పుడు కన్నపిరాన్ వైభవాన్ని కటాక్షిస్తూ శృంగార రసాన్ని కటాక్షిస్తున్నారు తిరుమంగై మన్నన్. ఎలాంటి గోపికలు అంటే వేయినన్న తోల్ మడవార్, గొప్ప అద్భుతమైన వెదుళ్ళు వృక్షాలు ఎలా అయితే ఉంటాయో అలా వెదుళ్ళ వృక్షాల వంటి బలిష్టంగా అద్భుతమైన అందమైన భుజ సౌందర్యం కలిగిన మడవార్ గోపికలు అనమాట. ఆ గోపికల దగ్గర వెన్నయుండానివ నిన్ను, ఆ వెన్నను దొంగతనం చేసి ఆరగించిన వాడు మన కృష్ణయ్య. వేదాంత దేశికులు అనుగ్రహించారు హయ్యంగ వీణం. కన్నంకి ఎలాంటి వెన్నంటే ఇష్టము అంటే పెరుగుని చిలికేటప్పుడు కొంచెం నీరు ఉంచి దాంట్లో పెరుగుని చిలుకుతారు. ఆ ప్రారంభంలో వెన్న గట్టిగా రాదు, బాగా కొంచెం నీరు కలిసిన ఆ వెన్న కొంచెం మెత్తగా పల్చగా ఉంటుంది. దానికి పేరు హయ్యంగ వీణం అని. ఆ హయ్యంగ వీణం అంటే ఇంకా ప్రాణమట మన కృష్ణయ్యకి. ఆ వెన్నను ఆరగించటానికిగా ఏసనిన్న ఎంబెరుమాన్, గోపికలందరూ కూడా పరిహాసం చేస్తూ ఉన్నారట. కన్నా మీ ఇంట్లో వెన్న లేదా, మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావు అంటూ పరిహాసం చేస్తూ ఉంటారట గోపికలు. ఇది శృంగార రసాన్ని కటాక్షించారు. ఎవ్వుల్ కిడందానే రామావతారంలో అవతరించిన రామచంద్రుడే కన్నపీరానే ఇప్పుడు మనకు కలియుగంలో వీరరాఘవ పెరుమాళుగా తిరువళ్ళూరులో వేంచేసి ఉన్నారు అని అద్భుతంగా మొదటి పాశురంలో కటాక్షించారు తిరుమంగై మన్నన్. రెండవ పాశురం తయ్యలాల్ మేల్ కాదల్ సైద తానవర వాళ్ళరక్కన్ పొయ్యిలాద పొన్ముడిగల్ ఒన్బదోడొన్నం అన్ను సైద వెంపోర్ తన్నిల్ అంగువోర్ సెంజరత్తాల్ ఉరుళ ఎయిద ఎంద ఎంబెరుమాన్ ఎవ్వుల్ కిడందానే. ఈ పాశురంలో కూడా ఇంకొకసారి రామావతార వైభవాన్ని కటాక్షిస్తున్నారు తిరుమంగై మన్నన్. తయ్యలాల్ మేల్ కాదల్ సైద తానవర్వాళ్ అరక్కన్. ఎలాంటి దుష్టుడు రావణాసురుడు అంటే సూడి కొడుత నాచ్యార్ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మన గోదాదేవి రావణ అని పేరు కూడా చెప్పల, దుష్టుడైన రాక్షసుడు అని అనుగ్రహించారు తిరుప్పావై దివ్య ప్రబంధంలో మన సూడి కొడుత నాచ్యార్. రావణ అని పేరు చెప్పకుండా దుష్టుడైన పొల్లా అరక్కనై, దుష్టుడైన రావణాసురుడు, దుష్టుడైన రాక్షసుడే అన్నది తప్ప రావణాసురుడు అనలం. ఎందుకంత క్రూరమైన నీచుడు రావణాసురుడు అంటే తల్లి అని కూడా చూడకుండా తల్లి విషయంలోనే చెడ్డ బుద్ధి కలిగిన వాడు దుష్టుడైన రావణాసురుడు. కనుక తయ్యలాల్ మేల్ కాదల్ సేద, తల్లినే ప్రేమించాడు
పొందాలి అని చూశాడు రావణాసురుడు. అలాంటి దుష్టుణ్ణి వాల్ అరక్కన్, దేవతల్ని రక్షించటానికిగా సీతమ్మని రక్షించటానికిగా ఆ దుష్టుణ్ణి సంహరించాడు రామచంద్రుడు. పొయ్యిలాద పొన్ ముడిగల్ వన్వదోడొన్ను అన్ను. ఎలాంటి వాడు రావణాసురుడు అంటే వన్వతోడొన్ను, 10 తలలు కలిగిన రావణాసురుడు. ఏంటి 10 తలలు? ఆ 10 తలల మీద పొన్ ముడిగల్, బంగారు కిరీటాలను ధరించాట. తిరుమంగయ్య ఆళ్వారు వాడు ధరించిన కిరీటాన్ని కూడా వర్ణిస్తున్నారు. అసత్వానికి, అసత్యానికి, అసురత్వానికి మారుపేరెవరు అంటే ఇదిగో ఈ దుష్టుడైన రావణాసుడు. అహంకార, మమకార, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కలిగిన ఆ 10 తలలు కలిగిన రావణాసుడిని సంహరించిన వాడు మన రామచంద్రుడు. వన్వతోడొన్ను అన్ను సంహరించాడు రామచంద్రుడు ఆ రావణాసురుణ్ణి. వన్వతోడొన్ను 9-1 అని ఎందుకు అనుగ్రహించారు 10 తల కలిగిన రావణాసురుణ్ణి? ప్రధానమైన తల ఒకటి, అందరికి ప్రధానమైన తల ఒకటే ఉంటుంది కదా, కానీ రావణాసురుడికి ప్రధానమైన తల ఒకటి, అప్రధానమైన తలలు 9, కనుక 10 తలలు కలిగిన రావణాసురుడు. మన తిరుప్పాణాళ్వార్లు అమలనాథ్ బిరాన్ దివ్య ప్రబంధంలో తలైపత్తు ఉదిర ఓటి అని అనుగ్రహించారు. కృష్ణావతారంలో కన్న పిరాన్ అంటే బాగా ఆడాడు, ఆడుకునేవాడు. కానీ రామచంద్రుడు అలా కాదు కదా, క్షత్రియ వర్ణంలో అవతరించాడు. 12 సంవత్సరాలకే తిరుక్కళ్యాణం జరిగిపోయింది రామచంద్రుడికి. ఆటలాడేదే లేదట. ధనస్సు ప్రయోగం ఎలా చేయాలి, బాణ ప్రయోగం అంటే బాణాన్ని ఎలా ప్రయోగించాలి, ఇలా యుద్ధానికి సంబంధించిన విద్యలన్నీ చిన్నప్పుడే నేర్చేసుకున్నాడు. 12 సంవత్సరాలకి తిరుక్కళ్యాణం జరిగిపోయింది రామచంద్రుడికి. ఇంకెక్కడ ఆడుకుంటాడు ఇవన్నీ కూడా. కనుక ఒక్కసారి రావణాసుడి యొక్క 10 తలలు చూడగానే బంతులు గుర్తొచ్చినాయట, 10 కొబ్బరికాయలు గుర్తొచ్చినాయట. ఒక్కసారి బంతి ఆట, బంతిని కింద భూమికేసి ఒక్కసారి కొడితే ఆ బంతి మళ్ళా కింద నుంచి పైకెగిరి మళ్ళీ కింద పడుతుంది. అలాగే ఇప్పుడు రావణాసుడి యొక్క 10 తలలు, ఒక బాణం వేయగానే రామచంద్రుడు ఆ రావణాసుడి యొక్క తల అలా కిందకొచ్చి మళ్ళీ పైకి అంటుకునేదట. ఇదేదో బాగుంది, కొంతసేపు ఆడుకుందాము అని ఆ 10 తలలతో 10 బంతులుగా ఒక్కసారి ఆడుకున్నట్ట కొంతసేపు రామచంద్రుడు. ఇంకా చివరిగా వాడు మారకపోయేసరికి రావణాసుని సంహరించాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. ఎంత దుష్టుడు అంటే కుబేరుడు దగ్గర ఉండే పుష్పక విమానాన్ని అపహరించాడు. అందరిని బాధ పెట్టిన వాడు దుష్టుడైన రావణాసుడు. ఆ 10 తలలను కలిగిన రావణాసుని సంహరించిన ఆ రామచంద్రుడు వేంచేసున్న ఆస్థానమే తిరువళ్ళూరు వీరరాఘవ పెరుమాళుగా వేంచేసి ఉన్నారు. అలాగే పరాశర భట్టరికి రామచంద్రుడు అంటే బాగా ప్రాణం. సిరియాత్తాన్ అనే మహానుభావులు, సిరియాత్తాన్ అనే మహానుభావులు అన్నారు కదా, రామగోష్ఠి కృష్ణ గోష్ఠి ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన ఇద్దరికి పోటీ. మనకు తిరుప్పావి దివ్య ప్రబంధంలోనే మా రామచంద్రుడే గొప్పవాడని కొంతమంది గోపికలు, మా కృష్ణయ్యే గొప్పవాడని కొంతమంది గోపికలు, ఆరోగ్యమైన పోటీ ఇదంతా కూడా. అలాగే శ్రీవైకుంఠంలో కూడా దామోదరుడే గొప్పవాడు అని కొంతమంది దామోదర వైభవాన్ని అనుగ్రహిస్తారట. దామోదరుడు కాదు, నవనీత చౌరుడు వైభవమే చాలా గొప్పది అని నవనీత చౌర్యం గురించి కొంతమంది గోసి కటాక్షిస్తూ ఉంటారట. లేదు లేదు, నవనీత చౌర్యం కంటే కూడా కుంభనృత్యం ఎంత అద్భుతంగా చేస్తాడో కృష్ణయ్య తెలిసినా అని కుంభనృత్యం గురించి మాట్లాడుకుంటారట. లేదు లేదు, కుంభనృత్యం కంటే కూడా రామచంద్రుడు చాలా అద్భుతంగా వీరత్వంతో యుద్ధం చేస్తాడు తెలిసినా అంటూ ఇలా రామచంద్రుడు గురించి, కృష్ణుడు గురించి అద్భుతమైన పోటీ జరుగుతూ ఉంటుందట శ్రీవైకుంఠంలో కూడా. అలాగే మన పరాశర భట్టరికి రామచంద్రుడు అంటే బాగా ఇష్టం. కనుక సిరియాత్తాన్ అనే మహానుభావులు, మీకు కృష్ణయ్య అంటే ఎందుకు ఇష్టం లేదు, అంటే కృష్ణయ్య కంటే కూడా ఎందుకు రామచంద్రుడు అంటే మీకు ఇష్టము, మా కృష్ణయ్య అయితే పాండవ దూతగా వెళ్ళాడు, ద్రౌపది పిరాటిని రక్షించటానికిగా ఆ ద్వారకలోనే ఉండి ద్రౌపది పిరాటి శరణాగతి చేయగా వస్త్రాలను ఇచ్చి రక్షించాడు, కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అర్జునుడికి రథ సారథ్యం చేశాడు, పార్థ సారథిగా వేంచేసి ఉన్నాడు, పాండవ దూతగా వేంచేసి ఉన్నాడు, ఎన్ని అద్భుతమైన చేష్టలు చేశాడో తెలిసిన మా కృష్ణయ్య అన్నట్ట సిరియాత్తాన్ అన్నారట. సిరియాత్తాన్ కృష్ణ వైభవాన్ని అనుగ్రహిస్తూ
అప్పుడు మన పరాశర కథలు అన్నారు కదా, ఇప్పుడు రామ వైభవాన్ని చెప్పాలి, కీర్తించాలి రామ వైభవాన్ని, కన్నన్ కంటే గొప్పగా చెప్పాలి రామ వైభవాన్ని. అందులో పరాశర భట్టారంటే సామాన్యమైన వారు ఎంత అద్భుతంగా కటాక్షిస్తారు అంటే అప్పటికప్పుడు చాలా అద్భుతంగా విశేషంగా కటాక్షించేవారు శ్రీ సూక్తుల్ని మన పరాశర భట్టారు. అప్పుడు రామ వైభవాన్ని చెబుతూ అన్ననంటే ఆయప్పాడిలో పెరిగినవాడు కాబట్టి పాండవదూతగా వెళ్ళు అంటే వెళ్ళాడు, కానీ రామచంద్రుడు క్షత్రియ వర్ణంలో అవతరించాడు కనుక దూతగా వెళ్ళాల. కృష్ణయ్యని దూతగా వెళ్ళమని అడిగారు పాండవులు, కానీ రామచంద్రుణ్ణి దూతగా వెళ్ళమని ఎవ్వరు అడగలేదు. వెళ్ళమని ఉంటే రామచంద్రుడు కూడా వెళ్ళేవాడు, కానీ ఎవరు చెప్పలేదు వెళ్ళమని రామచంద్రుణ్ణి దూతగా అని అద్భుతంగా రామ వైభవాన్ని కటాక్షించారట పరాశర భట్టర్ సిరియాతాన్ అనే మహానుభావులకి. అలాగే రామచంద్రుడు దూతగా హనుమత్స్వామి వైభవాన్ని దగ్గరుండి చూశారు. ఒక దూతగా ఎంత అద్భుతమైన కార్యాన్ని నిర్వర్తించారు హనుమత్స్వామి అంటే చాలా చాలా అద్భుతం. వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి సుందరకాండలో అద్భుతంగా మన హనుమత్స్వామి వైభవాన్ని కటాక్షించారు. దూతగా వెళ్ళారు, సీతమ్మ ప్రాణాన్ని నిలబెట్టారు రామాయణాన్ని అనుగ్రహించి, అంగుళీయకాన్ని చూపించి సీతమ్మ బాధనంతటినీ కూడా తొలగింపచేశారు దూతగా వెళ్ళిన హనుమత్స్వామి. సీతమ్మను సేవించి రామాయణం చెప్పి ఉంగరాన్ని చూపించి తిరిగి వచ్చేయచ్చును కదా రామచంద్రుడి దగ్గరకు, రాకుండా నేను ఇక్కడికి వచ్చాను, తిరిగి వెళితే రామచంద్రుడు ఏం కోరతాడు, ఆ హనుమా ఎలాగో లంకకి వెళ్ళావు కదా, రామనాథుడి యొక్క బలాబలాలు ఏంటో తెలిసి చూసావా అంటే చూడలేదు రామా అంటే ఎట్లా దూతగా వెళ్ళినప్పుడు, కనుక ఒక్కసారి ఆ రావణాసుడి యొక్క బలాబలాలు చూద్దాం అని అక్కడ ప్రాకారాన్ని మీద కూర్చుని, అక్కడ అనేక ప్రాకారాలు లంకలో, ఆ ప్రాకారం మీద కూర్చుని నేనెవరో తెలుసునా, రామ బంటుని రామ దాసుణ్ణి, సీతమ్మను వెతుక్కుంటూ వచ్చాను, సీతమ్మను సేవించాను, సీతమ్మకి రామ వైభవాన్ని చెప్పాను, త్వరలో మా రామచంద్రుడు ఇక్కడికి వచ్చి రావణ సంహారం జరపబోతాడు అంటూ రామ వీరత్వాన్ని రామ కళ్యాణ గుణాలని ప్రతి ప్రాకారం మీద కూర్చుని కీర్తిస్తూ ఉన్నట్ట. చివరికి రావణాసుడి దగ్గరికే వెళ్లి రామ వైభవాన్ని కీర్తించిన వాడు, రామనామ సంకీర్తన చేయించిన వాడు, రామ పరాక్రమాన్ని చెప్పినవాడు హనుమత్స్వామి రావణాసుడికి. ఇప్పుడు రావణ బలాబలాలు ఏమిటో తెలిసినాయి హనుమత్స్వామికి. తిరిగి రాగానే రామ గాఢాలింగనమే లభించింది మన హనుమత్స్వామికి. ఎంత అద్భుతంగా దూత సారథ్యం దూత కృత్యాన్ని చేశాడు శ్రీమద్ రామాయణంలో హనుమత్స్వామి, అప్పటి నుంచి ఉందట రామచంద్రుడికి. అయ్యో దూతగా ఎంత అద్భుతమైన కార్యం చేశాడు హనుమత్స్వామి అని కృష్ణావతారంలో నేను మంచి దూతని అనిపించుకోవాలి అని దూతగా వెళ్ళాడు అని అద్భుతంగా పరాశర భట్టర్ రామ వైభవాన్ని సిరియాత్తానికి కటాక్షించారు. అలా ఈపాసురంలో కూడా మన తిరుమంగయ్యాళ్వార్లు రామ వైభవాన్ని కటాక్షించారు. అన్న సేద వెంపోర్ తన్నిల్ అంగువోర్ సెంజరత్తాల్ ఊరులా, రామచంద్రుడు మారతాడేమో అని అప్పటికి కూడా యుద్ధం చేసేటప్పుడు కూడా మెల్లగా బాణాలు వేస్తూ ఉన్నట్ట. బాణాలు వేస్తూ ఉంటే రావణాసుడు అనుకున్నట్ట, రామ విజయాన్ని రామ పరాక్రమాన్ని సీతమ్మ చెప్పింది నాతో ఎంతటి పరాక్రమవంతుడో, అంగద పెరుమాన్ చెప్పాడు రాముడు ఎంత పరాక్రమవంతుడో, అలాగే హనుమత్స్వామి చెప్పాడు రాముడు ఎంత పరాక్రమవంతుడో, మరి ఇలా యుద్ధం చేస్తున్నాడేమిటి అనుకున్నాడు రావణాసురుడు. ఎప్పుడైతే హనుమత్స్వామి మీద బాణ ప్రయోగం చేశాడో, హనుమత్స్వామిని బాధ పెడుతున్నాడో, వెంటనే కోపస్య వశమే ఇవాన్, కోపమే రామచంద్రుడా, రామచంద్రుడే కోపమా అన్నట్లుగా ఆ వేసేటప్పుడు బాణాన్నే వేస్తున్నాడట రామచంద్రుడు. కానీ ఆ బాణము వెళ్లేటప్పుడు అసురుల దగ్గరికి నిప్పు వలె వెళుతోందట, భయంకరమైన అగ్నిజ్వాలలుగా అగ్నిజ్వాలలు చిమ్ముతూ వెళుతోందట ఆ బాణము. విభీషణాళ్వాన్ చెప్పగా ఆ బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రుడు రావణాసుడి యొక్క హృదయానికి తగిలేలా వేస్తే రావణాసుడు చనిపోతాడు అని విభీషణాళ్వాన్ చెప్పగా రామచంద్రుడు ఆ బాణాన్ని రావణాసుడి యొక్క హృదయానికి తగిలేలా రామచంద్రుడు బాణ ప్రయోగం చేయగానే రావణాసుడు తెచ్చాడు. అలాంటి రావణాసుడిని సంహరించిన వీరుడు ధీరుడు పరాక్రమం కలిగిన వాడైన రామచంద్రుడు వేంచేసి ఉన్న ఆస్థానం తిరువళ్ళూరులో వేంచేసి ఉన్నాడు అని రెండో పాసురంలో కటాక్షించారు.
மங்கை மன்னன் முதவ பாசுரம் முன்னோர் தூது வானரத்தின் வாயில் முழிந்து அரக்கன் மன்னூர் தன்னை வாலியினால் மாளம் முனிந்து அவனே பின்னோர் தூது ஆதிமன்னர்காகி பெருநிலத்தார் இன்னார் தூதெனான் எவ்வுள் கிடந்தானே. ఈ పాసురంలో కన్నపిరాన్ వైభవాన్ని కూడా కటాక్షిస్తున్నారు. రామ దూత హనుమత్ స్వామి, ఇప్పుడు కృష్ణయే దూతగా వెళ్ళాడు అని అద్భుతంగా మూడవ పాసురంలో ఇంకొకసారి దూత వైభవాన్ని కటాక్షిస్తున్నారు తిరుమంగై మన్నన్. మున్నోర్ తూతు త్రేతాయుగము ద్వాపర యుగం, ద్వాపరయానికి ముందు యుగం ఏమిటి? త్రేతాయుగం. త్రేతాయుగంలో దూతగా వెళ్లిన వారు ఎవరు? వానరత్తిన్, మన హనుమత్ స్వామి దూతగా వెళ్లారు. వానరత్తిన్ వాయి మోజింద్. హనుమత్ స్వామి ఎంత అద్భుతమైన వైభవం కలిగిన వారు అంటే, సీతమ్మ ఉరువేసుకుంటున్న సమయంలో రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్, లంక మన శరీరం, మనస్సు రావణాసురుడు, రాక్షస స్త్రీలు మన ఇంద్రియాలు, లౌకిక సంపద ఎందు ఆశ కలిగిన బంధువులు, వీళ్ళందరూ హనుమత్ స్వామి ఆచార్యుడు, హనుమత్ స్వామి అంగుళీయకాన్ని తీసుకొచ్చారు. అదే శంఖ చక్ర లాంఛనాన్ని కటాక్షిస్తారు ఆచార్యులు. అక్కడ హనుమత్ స్వామి రామ వైభవాన్ని చెప్పి సీతమ్మ ప్రాణాన్ని నిలబెట్టారు. ఆచార్యులు ఆళ్వారాధుల వైభవం, పూర్వాచార్యుల వైభవం, దివ్య ప్రబంధాల వైభవం, వ్యాఖ్యానాల వైభవం, పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే రక్షకుడు అన్న వైభవాన్ని కటాక్షించి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వైకుంఠానికే మన గమ్యము అని అనుగ్రహించిన వారు ఆచార్యులు. అక్కడ ఆచార్యులు శ్రీమద్ రామాయణంలో హనుమత్ స్వామి, అలాగే వానరత్తిన్ వాయి మొజింద్. అద్భుతంగా శ్రీమద్ రామాయణాన్ని సీతమ్మ ప్రాణాన్ని నిలబెట్టిన వారు హనుమత్ స్వామి. అలాగే రావణ సంహారం అయిన తర్వాత పుష్పక విమానంలో సీతారామ లక్ష్మణులు అందరూ వేంచేస్తూ ఉండగా ముందుగా భరతాళ్వాన్ని ప్రాణాన్ని నిలబెట్టమని మళ్ళీ ఇంకొకసారి రామచంద్రుడు హనుమత్ స్వామినే పంపించారు. మళ్ళీ హనుమత్ స్వామి భరతాళ్వాన్ దగ్గరకు వచ్చారు నంది గ్రామానికి. అదే సమయంలో చితికి నిప్పు పేర్చి అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న భరతాళ్వానికి శ్రీమద్ రామాయణం మళ్ళీ ఎక్కడి నుంచి చెప్పారు? చిత్రకూటం వరకు ఏం జరిగిందో కథంతా కూడా భరతాళ్వానికి తెలుసును. చిత్రకూటానికి రావడము, పాదుకల్ని ఇచ్చి పంపించటము, భరతాళ్వాన్ నంది గ్రామంలో ఉండి రాజ్యాన్ని పరిపాలించడము, ఇక్కడ వరకు తెలుసును భరతాళ్వానికి. చిత్రకూటం దాటిన తర్వాత ఎక్కడికి వెళ్లారు రామచంద్రుడు ఆ కథ ఏమీ తెలియదు. అక్కడ నుంచి ప్రారంభించాడట హనుమత్ స్వామి భరతాళ్వానికి. వెంటనే ఆ చితిలోకి దూకుతున్న భరతాళ్వాన్ ఆ చెవిలో రామ వైభవం అనే అమృతం వినిపించగానే దూకటం కూడా మర్చిపోయి అలా శ్రీమద్ రామాయణాన్ని విన్నారట భరతాళ్వాన్. వెంటనే హనుమత్ స్వామిని గాఢాలింగనం చేసుకున్నారు భరతాళ్వాన్. భరతాళ్వాన్ స్పర్శ వల్ల హనుమత్ స్వామి ఆనందపడుతున్నారు, హనుమత్ స్వామి స్పర్శ వల్ల భరతాళ్వాన్ ఆనందపడుతున్నారు. హనుమంతుడు ఎందుకు ఆనందపడుతున్నారు? ఓ రామ భక్తన్ భరతాళ్వాన్, రామ తంబి భరతాళ్వాన్, పాదుకలతోనే రాజ్యాన్ని పరిపాలించిన గొప్పవాడు, రామ పాదుకల యందు అంత దృఢ అధివసాయం కలిగిన వారు భరతాళ్వాన్ అని భరతాళ్వాన్ స్పర్శ వల్ల హనుమత్ స్వామి ఆనందపడుతూ ఉన్నారు. అలాగే హనుమత్ స్వామి స్పర్శ వల్ల భరతాళ్వాన్ ఆనందపడుతూ ఉన్నారు. ఓ సీతమ్మ, మా వదినమ్మను రక్షించిన వాడు హనుమత్ స్వామి, రామచంద్రుడికి దూతగా ఉన్నవాడు హనుమత్ స్వామి, రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వాహనంగా ఉన్నవారు హనుమత్ స్వామి, రామ ప్రాణాన్ని నిలబెట్టిన వాడు హనుమత్ స్వామి, అలాంటి హనుమత్ స్వామి గాఢాలింగనం లభించిందే అని భరతాళ్వాన్ ఆనందపడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా నంది గ్రామంలో హనుమంత భరత గాఢాలింగనం జరిగిన విగ్రహము మనకి సేవ అవుతూ ఉంటుంది నంది గ్రామంలో. అలా ముందు దూత ఎవరు అంటే హనుమత్ స్వామి. అరక్కర్ మన్నూర్ తన్నై వాలీనాల్ మాళ మునింద్, అలా రావణ సంహారం చేశాడు రామచంద్రుడు మంచి దూత త్రేతాయుగంలో హనుమత్ స్వామి. పిన్నోర్ దూతు ద్వాపర యుగంలో దూతు ఎవరు? ఆదిమన్నర్ కాగి పెరునిలత్తార్, అంటే పాండవులు దూతగా వెళ్ళమని చెబితే పెరునిలత్తార్, విశాలమైన భూవాసులు. ఈ కౌరవులందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఐదు ఊర్లను కూడా మేము ఇవ్వం పాండవులకి, ఆ ఐదు ఊర్లు కూడా మేమే పరిపాలించాలి అన్న అహంకారం కలిగిన
కౌరవుల దగ్గరికి పాండవ దూతగా వెళ్లిన వాడు కృష్ణయ్య. కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో యుద్ధం అంత అద్భుతంగా 18 రోజులు జరిగింది అంటే దగ్గర ఉండి మన కృష్ణయ్య అనే దూత పాండవ దూత దగ్గర ఉండి జరిపించాడు. అధర్మాన్ని నలిపచేయాలి, ధర్మాన్ని స్థాపించాలి అని పాండవ దూతగా మన కృష్ణయ్య. ఇప్పటికీ కూడా తిరుప్పాడగం అనేది విదేశంలో పాండవ దూతగా వేంచేసి ఉన్నాడు. ఒక్కసారి ఫోన్ చేయవా, ఫోన్ చేస్తాడు ఎందుకో. పాండవ దూతగా వేంచేసి ఉన్నాడు. ఆ కన్నన్ రామర్ వేంచేసున్న ఆ స్థానం ఎవ్వుల్ కిడంద అనే తిరువళ్ళూరులో మనల్ని అనుగ్రహించడానికి గానే వేంచేసి ఉన్నాడు. 4వ పాసురం, పందనైంద మెల్ విరలాల్ పావైతన్ కారణత్తాల్ వెంతిరల్ ఏరేజుం వెంద వేందన్ విరిపుగ సేర్ నందన్ మైందనాగ ఆగుం నంది నంబెరుమాన్ ఎందై తందై తంబెరుమాన్ ఎవ్వుల్ కిడందానే. తిరువళ్ళూరులో వేంచేసిన పెరుమాళ్ళు ఎవరు అంటే మనకు తండ్రి, మనకు తండ్రికి తండ్రి, తండ్రికి తండ్రి, అందరికి జగత్ పిత వేంచేసున్న ఆస్థానం ఎవ్వుల కిడందాన్ మన తిరువళ్ళూర్ ఆస్థానం వీరరాఘవ పెరుమాళ్. పందనైంద మెల్ విరలాల్ పావైతన్ కారణత్తాల్. కృష్ణ ఎందుకు అవతరించాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాము యుగే యుగే. ధర్మాన్ని స్థాపించటానికిగా, ధర్మాన్ని రక్షించటానికిగా, అధర్మాన్ని సమూలంగా నాశనం చేయటానికిగా ఇలా అనేక అవతారాలు అవతరిస్తూనే ఉంటాను అన్నాడు. అది కృష్ణ అవతార ప్రయోజనము అని తానే భగవద్గీతలో అనుగ్రహించాడు. కానీ మన పెద్దలు, మన ఆళ్వార్లు సూట్టు నన్మాలైగ తూయనవేంది విన్నోర్గల్ నన్నీరాటియన్ దూపంతరా నిర్కవే అంగువోర్ మాయైనాల్ ఈటియ వెన్నై తొడు ఉండపు నిములెత్తువన్ కోటిడయ్యాడినై కూట్టు అనలాయర్థం కొంబి నొక్కే. కృష్ణావతారం ఎందుకో తెలుసునా? నప్పిన పిరాటిని కళ్యాణం చేసుకోవడానికిగా కృష్ణయ్యగా అవతరించాడు అని అద్భుతంగా నమ్మాళ్వార్ తిరువిరుత్తం దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. ఎలాంటి నప్పిన పిరాటి అంటే అందమైన మృదువు వేళ్లు కలిగిన, శ్రీహస్తము కలిగిన నప్పిన పిరాటి. నిరుపాధిక స్త్రీత్వము అంటేనే నప్పిన పిరాటి. ఆ నప్పిన పిరాటిని కళ్యాణం చేసుకోవటానికి గానే ఏ రేజుం వెందిరల్ క్రూరమైన బలిష్టమైన 7 ఎద్దుల యొక్క గర్వాన్ని అణిచి నప్పిన పిరాటిని తిరుకళ్యాణం చేసుకున్న కృష్ణయ్య వేంచేసున్న ఆస్థానం ఏమిటి అంటే తిరువళ్ళూరు వీరరాఘవ పెరుమాళ్ ఆస్థానం. విరి పుగేర్ నందన్ మైందనాగ ఆగుం. నందుడు, ఎలాంటి నందుడు అంటే గొప్ప కీర్తి కలిగిన వాడట, చాలా మృదు స్వభావం కలిగిన వాడట నందగోపుడు. ఆ నందన్ మైందనాగా నందుడి తిరుకుమారుడిగా నంబి నంబెరుమాన్. సమస్త కళ్యాణ పరిపూర్ణుడు ఎవరు అంటే మన కృష్ణయ్య. నంబెరుమాన్ మన స్వామి, మన కృష్ణయ్య. ఆ స్వామి వేంచేసున్న ఆస్థానం ఎవ్వుల్ కిడందానే తిరువళ్ళూరు వీరరాఘవ పెరుమాళ్ళుగా వేంచేసి ఉన్నారు అని అద్భుతంగా 4వ పాసురంలో కటాక్షించారు తిరుమంగయ్య మన్నన్. మిగతా పాసురాలు రేపటి రోజున తెలుసుకుందాం. తిరుమంగయ్య ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్ రామానుజాయ మహా.